ఎంపీటీసీ అన్నారు ప్రభుడు మోహనా అవునరా యాభై ఒక్క మంది ఎంపీటీసీలో ఎంతమంది మొత్తం కూడా వచ్చారు పండుగ నుంచి ఎంతమంది వచ్చారు పండుగ నుంచి ఎంతమంది వచ్చారు ఈ వారు వచ్చారా ఈ రోజు రేపు శిక్షణ తరగతులు అంటే ఎంపీటీసీగా గెలిచాం ఐదు సంవత్సరాల పాటు ప్రజలకి జవాబుదారీగా ఉన్నాం ఏదో మొక్కుబడిగా గెలిచాంలే పార్టీ గుర్తుతో గెలిచాంలే నన్ను నిలబెట్టారు నేను గెలిచానులే అని చెప్పేసి భావిస్తే ప్రజల్లో మీకు చిరస్థాయిగా ఒక మీ మీద ఒక అపనమ్మకం పలానా సంవత్సరంలో పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరాలకి ఐదు సంవత్సరాల పాటు మేము ఓటేస్తే ఎంపీటీసీగా ఉన్నాడు కనీసం అంటే కనీసం చెప్పుకోదగ్గ పని ఒక్కటి కూడా చేయలేదు అని చెప్పేసి ప్రజలందరూ భావిస్తారు మీరు చాలా మంది అనుకుంటారు ఎంపీటీసీకి అసలు ప్రాధాన్యత లేదు కదా గ్రామంలో సర్పంచే కదా మా బాధ్యత ఉందని చెప్పేసి అనుకుంటారు ఆ మాట అనుకుంటే చాలా పొరపాటు ఇస్తుంది ఈరోజు 31 రకాల స్కీమ్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రయత్నిస్తా ఉన్నాం దానిలో మీరు భాగస్వామ్యం అమ్మ ఒడిచే ప్రతి అమ్మాయికి మీరు వెళ్ళి జగన్ అందించే కార్యక్రమం అంటే మీరు ఇచ్చే కార్యక్రమం జగన్ అందించే చర్యలు మీరు ఇచ్చేదే జగన్ అందించే ఆసనా మీరు ఇచ్చేదే జగన్ అందించే ప్రస్తానికి కలుపు కొట్టించే పెన్షన్ మీరు ఇచ్చేదే జగన్ అందించే ఇళ్ల స్థలం ఇల్లు కట్టించే కార్యక్రమం మీదే ప్రభుత్వ పథకాలన్నీ కూడా మాది అని చెప్పేసి మీరు భావించున్నాడు ప్రజల మనసులో చిరస్థాయిగా మిగిలిపోతుంది ఆ పథకం ఏదో నాది కాదులే ఏదో నాకు సమాధానం లేకున్నప్పుడు ప్రజల మనసులో మీరు ఎప్పుడు కూడా అసమర్థులుగానే మీరు దయచేసి ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే మీ 2000 కోట్ల పరిధిలో మీరు ఒక లిస్టు తీసుకోండి ఎండివోలకు చెప్తా ఉన్నాను ప్రతి ఎండివోలకు చెప్తా మీరు లిస్టు పెట్టుకోండి ఆ లిస్టులో 2000 మంది ప్రజలకు సంబంధించి అమ్మఒడి ఎంత మందికి ఇస్తున్నాం చేయూత ఎంత మందికి ఇస్తున్నాం ఆశ్రయం ఎంత మందికి ఇస్తున్నాం పెన్షన్ ఎంత మందికి ఇస్తున్నాం ఇంటి స్థలం ఎంత మందికి ఇస్తున్నాం ఇల్లు ఎంత మంది కట్టిస్తున్నాం జగన్ చేదోడు ఎంత మందికి ఇస్తున్నాం రిక్షాల వాళ్ళకి ఎంత ఇస్తున్నాం ఆటో వాళ్ళకి ఎంత ఇస్తున్నాం రైతులు నాయకులు చేనేతలు అసలు క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరికి అంటే పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి పండు ముగుసలు దాకా మన ప్రభుత్వం బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తుంది ఆ కార్యక్రమాలన్నీ కూడా నాయే అని చెప్పేసి మీరు భావించున్నాడు ప్రజల మనసులో చేస్తారు ఇవి కాకుండా ఇంకేదన్నా మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చి ఉండవచ్చు ఈ రోడ్డు వేపిస్తానో ఈ పంపు వేపిస్తానో లేకపోతే ఈ డైరీ నడిస్తానో అని చెప్పి చెప్పుకుంటు మీకు మండల మీటింగ్లో మీకు వచ్చాం మండల మీటింగ్ వచ్చినప్పుడు కుత్తిమేలలో మంచినీటి సమస్య ఉన్నప్పుడు సుమారుగా 1 కోటి రూపాయలు ఇచ్చారు 1 కోటి 10 లక్షలు ఇచ్చాం నేను నోట్ చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా హెల్ప్ చేశాను బట్టుమల్లిలో నోట్ చేసుకుంటే 35 లక్షలు ఇచ్చాం మరలా చెప్తున్నాం మీకు ఎంపీటీసీ బాధ్యత గల వాడుగా మీరు ప్రవర్తిస్తే ప్రజల మనసులో చేస్తాయి మీరు ఇచ్చిన ప్రతి హామీ కూడా మీరు ఇచ్చిన ప్రతి హామీ మీరు చేయవలసిన ప్రతి పని కూడా ఆ దృష్టికి తీసుకురండి ఎంపీపీ దృష్టికి తీసుకెళ్ళండి ఎంపీటీసీ దృష్టికి తీసుకెళ్ళండి మాట్లాడబోకమా తీసుకురండి పనులు చేయించుకోండి ఈరోజు మీరు మంచి వాళ్ళుగా మిగిలిపోతారు దయచేసి ఈరోజు ఇచ్చే ట్రైనింగ్ 2 రోజుల పాటు పిలుస్తారు ఈ ట్రైనింగ్ సంబంధించి మీ విధులు ఏంటి మీరు ఏం చేయాలి మీకు ఏదో సర్పంచ్ కదా అని చెప్పేసి అనుకోవద్దు గ్రామాల్లో మీకు బాధ్యత ఉంది ఎప్పుడు ఎప్పుడు ప్రతి చోట కూడా 4 ఎంపీటీలు అందరూ చెప్తాం వాళ్ళని కూడా బాధ్యతలు చేయండి సర్పంచ్ ఒక్కడికే అధికారాలు కాదు ఎంపీటీసీలు కూడా ఆ గ్రామాల్లో ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కళ్ళ ద్వారా పనులు చేయించారు ప్రభుత్వ పనులని కూడా మీ నా మన నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క అధికారి కూడా నేను
మిమ్మల్ని అందరూ కూడా ఇన్వాల్వ్ చేయాలి, చేసి పనులు చేయించే ప్రయత్నం చేపిస్తాం. ఈ 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం ఉన్నాం, ఇబ్బందులు పడ్డాం, అయినా సరే పథకాలన్నీ కూడా అందుకున్నాం. రేపటి నుంచి ఉగాది 2వ తారీఖు నుంచి ఆ నెల రోజులు మొత్తం కూడా వాలంటీర్లని వాళ్ళకి అవార్డు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ప్రతి గ్రామం వస్తాం, ప్రతి గ్రామం వచ్చి ప్రతి గ్రామంలో వాళ్ళని సన్మానం చేస్తాం, ఆ కార్యక్రమాలు చేస్తాం. ఆ తర్వాత ప్రతి నెల వచ్చే నెల మే నెలలో ప్రతి గడప కూడా తిరుగుతాం. సచివాలయాలు ప్రతి సచివాలయం అంటే సుమారుగా 10 సచివాలయాలు తిరుగుతాం. ఆ సచివాలయాల ప్రతి గడప తిరుగుతాం. ఇన్ని పథకాలు చేస్తున్నా మాయే అని చెప్పేసి మీరు ఓన్ చేసుకోండి. మాది మా జగన్మోహన్ రెడ్డి గారి ఇస్తున్నారని చెప్పి ఓన్ చేసుకోండి. మంచినీటి సమస్య, కుత్తివేలు, బొట్టుపల్లి, పేటకు సంబంధించి 196 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా మంచి పథకం తీసుకొస్తామన్నా ప్రతి ఇంటికి కూడా ఇచ్చే కార్యక్రమం చేయబోతాం. అందరూ చెప్పండి. ఏదో కుత్తివేలుకు సంబంధించిన పెద్ద ఎత్తున చిన్నగోపాలం అవన్నీ కూడా బిల్లులు రాబోతా ఉన్నాయి, పెద్ద ఎత్తున డెవలప్ జరగబోతా ఉంది, ఇవన్నీ కూడా చెప్పండి చెప్పి మందని చెప్పేసి ఓన్ చేసుకోండి. అంతేగాని నాకేం లేదు, నాకేమో చెప్పట్లేదు అంటే ఇంట్లో పడుకుంటారు. హత్యత ఈరోజు అఖయ్యని కూడా చెప్తా ఉన్నా, మిమ్మల్ని 50% అమ్మా ప్రతి దాంట్లో మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది వాట ప్రతిదీ 50% ప్రతి పదవి అఖయ్యలేడు కావాలని చెప్పేసి మీరు ఓట్లు లేచుకున్నారు ఏదో మా వాళ్ళకి వస్తారని చెప్పేసి అనుకోవద్దు. కొంచెం వెళ్ళండి, పెళ్ళిళ్ళకి పలకరేపులకి ఎవరన్నా చనిపోతేనో లేకపోతే ఏదైనా సాయం చేయాలంటే మీ వల్ల కావాలి మాకు చెప్పండి, నేను చేపిస్తాను. నేను ఒకరు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నా, ఏదైనా చిన్నపాటి కొద్దిపాటి సాయం చేయాలి, ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది, లేదా హాస్పిటల్లో చెప్పండి, నా దృష్టి తీసుకురండి. మన శ్రీనివాసం అడిగే ఉన్నాడు, మీకు కావాల్సింది ప్రతిదీ కూడా మీరు ఫోన్ చేస్తే చాలు, మీ ద్వారానే ఇప్పిస్తా, మీ ద్వారానే అక్కడ ఏదైనా సరే 5,000, 10,000, 20,000 సాయం చేయాలంటే మీ వల్ల కాకపోతే నాకు చెప్పండి, మీరు ఎట్లా చేయలేదు, నా దృష్టి తీసుకురండి, మీ ద్వారానే ఇప్పిస్తా. దయచేసి మీరు ఒక ధైర్యంగా ఎవడు వచ్చినా ఎంతమంది వచ్చినా ఇంతమంది కలిసిపెట్టుగా వచ్చినా ఇన్ని పథకాలు చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అందిస్తారు. ఇప్పుడే ఓటీఎస్ వన్ టైం చెప్పిన పట్టాలు ఇస్తామంటే ఒక అక్క చెప్తుంది, ఒక చెల్లి చెప్తుంది 20 లక్షలు చేస్తుంది, 5 లాంటి 10 లక్షలు చేస్తుంటుంది, 5 లక్షలు చేస్తుంటుంది, జగన్ పట్టా ఇస్తాం. ఒక్క రూపాయలు ఒక నెల పైసలు 10 రూపాయలు కట్టినట్టు 10 రూపాయలు కట్టాలి. మా ఇంటి వాళ్ళు మా పార్టీ ప్రతినిధులే కట్టించారు డబ్బులు, మనవాడే కట్టారు. ఆలోచన చేసుకోండి, మనకు తప్ప వేరే వాళ్ళకి పోటీ లేదు. అట్లా చేసేటంటే ఏదో పొలపించో లేదో మతపించుంటాడు తప్ప ఎవడో ఏమి. ఇన్ని పథకాలు ఇచ్చేటప్పుడు మనగానే ఇంకోదానికి ఎవడేస్తారు ముందు. ఆలోచన చేసుకోండి, బ్రహ్మాండంగా పనిచేయండి, మంచి ఎంపీడీసీలుగా మీరు వదిలి తెచ్చుకోండి. మీ చేతుల్లో వచ్చే మీ ద్వారానే కార్యక్రమాలు చేస్తాం, ధైర్యంగా ఉండండి. అందరు అధికారులు చెప్తా మా వాళ్ళ ముందు పెట్టడం ఎంపీ బాగా చెప్పండి, శిక్షణండి వాళ్ళకి ఉన్న అధికారాలన్నీ చెప్పండి, వాళ్ళు తెలుసుకోవాలి. ఓకేనా? మీ పేరు మళ్ళీ ఏం చేస్తాను?